అర్ధాంతరంగా విధుల నుండి తొలగించడంతో నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులు నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పారిశ్రామిక కార్మికుల అధ్యక్షుడు వెంకయ్య మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి చర్యలు లేవని ఆయన అన్నారు. కావలి మున్సిపాలిటీలో గతంలో పనిచేస్తున్న ఈ కౌన్సిల్ ఆమోదంతో తీసుకున్న ఇంజనీర్స్ని అట్లే గత కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చి వర్కర్లు కావాలని స్టేట్మెంట్ ఇచ్చి తీసుకున్న వర్కర్స్ కానీ ఈరోజుకి 4 రోజుల నుంచి పెరిగేయడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పెరిగేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఈ మున్సిపాలిటీలో జనాభా ఎక్కువయ్యారు, పని వర్కర్లు ఎక్కువయ్యారు, ఆ కారణంతో మిమ్మల్ని చేస్తున్నామన్నాడు. వాస్తవంగా అదే కారణమైతే వీళ్ళందరినీ ఎందుకు గత కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చి పిలిపించుకున్నాడు, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. ఇప్పుడు మేము డిఏక ఇంతమంది సిబ్బంది పడ్డారు, అవసరం లేదని ఆయన దాదాపు 29 మంది. ఇది ఎక్కడ నయమంటే ఇది నిజంగా అధికారుల అధికారి పార్టీకి కొత్తగా పనిచేస్తున్నారా అని పూర్తిగా వివరం కావాలనుకుంటే, ఎందుకంటే ఆ రోజు వీళ్ళే 100 మంది కావాలని ఏఈగా ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు అవసరం లేదని ఈగా ప్రమోషన్ వచ్చాక నేరుగా అతనే దొరికిచ్చాడు. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మీరు అధికారులుగా పనిచేయాలా, వాళ్ళని డెలివరీ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసుకున్న వాళ్ళు తీసేసి నువ్వు నాకేం సంబంధం లేదు అధికార పార్టీ చెప్తే తీసేసి, అధికార పార్టీ నీకు ఉద్యోగం ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చిందా డీ గారు తెలుసుకోవాలా. 5 సంవత్సరాలు పనిచేసినాక ఏ వర్కర్ని కూడా తీసేయకూడదని నిబంధనలు ఈ కమిషనర్ బ్రహ్మాణం తెలుసు. అడ్డదారులు పోయి తీసేసేదానికి అది ఎవడు ఏం చెప్పలేదు. ఖచ్చితంగా వాటర్ సెక్షన్లో తీసుకునే వాళ్ళందరూ పనిచేసే వాళ్ళు తీసుకొని తొలగించే వాళ్ళని అట్లే కాంట్రాక్ట్ బేసిక్లో కూడా ఈ కార్మికులు తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్న కమిషనర్ మన 3 నెలల కిందటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చే తీసుకున్నాడు. నిజంగా ఆయన తప్పు అయితే వాళ్ళకి ఆయన కమిషనర్ సస్పెండ్ చేయాలి. అది కాకుండా 3 నెలలు పని చేపించుకొని 3 నెలలు జీతం ఇవ్వకుండా ఒక్కొక్కరి కాడ 40 50 ఒక ఇన్స్పెక్టర్కి అప్పచెప్పారు వసూలు చేసుకొని వాళ్ళ ఊరికే స్వచ్ఛందంగా వీళ్ళ వాళ్ళకి అది కూడా డబ్బులు తీసుకొని ఇచ్చారు. అంటే అది ఎంత దుర్మార్గం.